ఓరుగల్లు కాంగ్రెస్ నేతలు గొల్లుమంటున్నారు ఉమ్మడి జిల్లా ఆరు జిల్లాలైన తర్వాత పార్టీ పదవులపై ఆశలు పెట్టుకున్న వారు ఎక్కువే ఇటీవల ప్రకటించిన డీసీసీ జాబితాలో తమ పేరు ఉంటుందని ఎంతో మంది లెక్కలేసుకున్నారు కూడా కానీ మూడు చోట్ల డిసిసిలను ప్రకటించిన అధిష్టానం మరో మూడు జిల్లాలను కోళ్లు పెట్టింది దీనికి కారణమేంటి ఆశావహులు ఎవరు అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయమే ఉండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల కాంగ్రెస్ కార్యక్రమాల జోరు పెరిగిందాయి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం మార్పులు చేర్పులు చేపట్టడానికి ప్రాధాన్యమిస్తున్నారు ఆ క్రమంలోనే జిల్లా అధ్యక్షులను ప్రకటించారు జిల్లాల పునర్విభజనతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరు జిల్లాలైంది ఈ ఆరింటికి ఒకేసారి డీసీసీలను ప్రకటిస్తారని అనుకున్నారు సీనియర్ల లాబింగ్ ఢిల్లీ వరకు జరిగింది కానీ ఆశాహులకు సీనియర్లకు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం కేవలం మూడు జిల్లాలకే డీసీసీలను ఖరారు చేశారు హర్మకొండ జిల్లాకు నాయిని రాజేందర్ రెడ్డి మహబూబాబాద్ కు జెన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి ములుగు జిల్లాకు నల్లల కుమారస్వామి పేర్లను ఓకే చేశారు వరంగల్ భూపాలపల్లి జనగామ జిల్లాలను మాత్రం హోల్ లో పెట్టారు కాంగ్రెస్ సీనియర్ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే జిల్లా అధ్యక్షుల నియామకాలు నిలిచిపోయాయనే ప్రచారం మొదలైంది ఈ మూడు జిల్లాలకు ప్రస్తుతం ప్రచారంలో ఉన్న నేతల పేర్లనే ఫైనల్ చేస్తారా లేక కొత్త పేర్లు తెరపైకి వస్తాయా అనే ప్రశ్నలు చర్చల్లో ఉన్నాయి జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా జంగా రాఘవరెడ్డి ఉన్నారు ఇదే సీటును కొమ్మూరి ప్రతాపరెడ్డి కూడా ఆశిస్తున్నారు వీరిద్దరికీ కాంగ్రెస్లో సీనియర్ నేతల ఆశిస్తులు ఉన్నాయి ఎవరి స్థాయిలో వారు చక్రం తిప్పుతున్నారు అయితే ఈ ప్రాంతానికి చెందిన పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మే మాత్రం తన మాటను నెగ్గించుకునేందుకు చూస్తున్నారు ఈ పీఠముడి మధ్య జనగామ డీసీసీ ప్రకటన ఆగిపోయినట్టు తెలుస్తుంది వరంగల్ జిల్లా విషయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మధ్య పంచాయతీ తెగడం లేదు అనుచరులకు డీసీసీ ఇప్పించుకునేందుకు పోటీ పడుతున్నారట ఇక భూపాలపల్లి జిల్లా డిసిసి విషయంలోనూ జగడమే ఎమ్మెల్యే శ్రీధర్బాబు వర్గానికి చెందిన ప్రకాష్ ను కొనసాగించాలని డిమాండ్ ఉంది ఇదే పదవిని గండ్ర సత్యనారాయణ లేదా ఆయన సూచించిన వ్యక్తికి ఇవ్వాలని చర్చ జరుగుతోంది ఈ గొడవల కారణంగానే జనగామ భూపాలపల్లి వరంగల్ డీసీసీల ప్రకటన ఆగిపోయిందని సమాచారం ఎన్నికల కాలం కావడంతో సమర్థులైన వారికి పగ్గాలివ్వాలని క్యాడర్ వాదిస్తుంది అయితే ఈ పదవుల విషయంలోనే ఘర్షణ పడుతున్న నాయకులు రేపటి రోజున కలిసి సాగుతారా అనేది మరో ప్రశ్న ఈ సమస్యకు కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి ముగింపిస్తుందో ఎవరికి మోదం కలిగిస్తుందో అని పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది